ఇప్పుడు నాకు ఇష్టమైన బెస్ట్ అదే ఒక హోటల్ దోశ అని చెప్పాను కదా, ఆ బెస్ట్ దోశ అన్నమాట. పిండి మాటిమాటికి ఇలా కలుపుకోవాలి, పెనం మీద మంచిగా నూనె వేసుకోవాలి, గరిటెను కూడా బాగా వేడి చేసి ఉంచుకోవాలి నూనె రాసి. అంటే నూనెలో నుంచి ఇలా ఇలా అంటుంటే ఆ నూనె దీనికి అంటుకుంటుంది కాబట్టి ఇక దోశకు అంటుకోదు. చాలామంది గరిటెను కూడా వేడి చేయాలని చెప్పరు. ఇలా పిండేసిన తర్వాత వెంటనే తిప్పేయకూడదు, రౌండ్గా తిప్పేయకూడదు, ఒక్క సెకండ్ వదిలేయాలి. చూడండి, ఒకే ఒక్క నిమిషం వదిలేసి ఇప్పుడు మెల్లగా మధ్యలో స్టార్ట్ చేయాలి. ఇక స్ప్రెడ్ చేయాలి. ఈ దోశ స్పెషాలిటీ ఏంటంటే ఇదిగో పెసరపప్పు, దీనికి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి. పెసరపప్పు, ఉల్లిపాయలు, ఇంకా ఎండుకారం కూడా కొంచెం వేస్తే బాగుంటుంది, పచ్చిమిరపకాయలు, ఈ కారపొడి. వీటిని బాగా ఒత్తేయాలి పిండిలో. నూనె వేసి స్ప్రెడ్ చేయాలి. అట్టు లేస్తుంది అనిపించినప్పుడు ఇంకా ఇగో ఇక్కడంతా పచ్చుంది. ఇప్పుడు బాగా వత్తాలి, మళ్ళీ పెసరపప్పు ఎంత పడిపోకూడదు కదా. ఈ దోశ కోసం లైన్లలో నించునేవాళ్ళు చిన్నప్పుడు కాకినాడలో ఒక హోటల్ ముందు, తులసి హోటల్ అని. సరే పర్లేదు, రుచి ప్రధానం. ఇప్పుడు ఒకసారి మూసేసి పక్కకు పెట్టి మొత్తం తెరుచుకుందాం.